నో 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 ఇలా కాకూడదు ఇలా కాకూడదు నో నా సిస్టమ్ లో మొత్తం ఇలా వచ్చింది ఎలా వచ్చిందో మొత్తం అంత కావట్లేదు అరే అరే ఏమవుతుంది మొత్తం అరే అరే నో ఆగు ఆగు ఏమవుతుంది నాకు అర్థం కావట్లేదు నాలో ఉన్న పార్ట్స్ అన్ని చెక్కడికి వెళ్ళిపోయాయి నాలో ఉన్న పార్ట్స్ అన్ని మిస్ అయ్యాయి నో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేయలేకపోతున్నాను ఈ సూట్ నుంచి బయటికి రాలేకపోతున్నాను నేను టోనీలా మారలేకపోతున్నాను యార్ ఎవరు ఇప్పుడు ఏం చేయాలి

ఐరన్ మ్యాన్ ఫుల్ పవర్ జంప్ అరే నేను జంప్ చేయలేకపోతున్నాను అలానే నా చేతిలో నుంచి పవర్స్ కూడా రావట్లేదు సూట్ మొత్తం హీరో అయిపోయింది నా సూట్స్ కొన్ని పార్ట్స్ అన్ని మిస్ నో 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 ఇప్పుడు జంప్ చేద్దాం అరే అరే నో 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 నేను జంప్ చేయలేకపోతున్నాను అరే నో నో అరే ఇలా కాకూడదు అస్సలు కాకూడదు నా సూట్ ఉన్న పార్ట్స్ మిస్ ఓకే ఇప్పుడు కంట్రోల్ కంట్రోల్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు నేను చేయదలుచుకుంది ఏం కూడా లేదు ఇప్పుడు మనకు తొందరగా వెళ్ళి మన ఫ్రెండ్స్ ని సహాయం అడిగిద్దాం హల్క్ ఫ్లాష్ బ్యాట్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అరే అరే నాకేదో అయింది నేను ఇందాక సిల్వర్ మ్యాన్ లా మాట్లాడానికి ప్రయత్నించినప్పుడు ఇలా అయ్యింది అరే యార్ ఈ సిల్వర్ మ్యాన్ లా మాట్లాడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒకటి అవుతుంది కానీ ఈ సారి చాలా సివియర్ గా అయింది నేను ఈ సూట్ ని బయట తీసుకుంటాను నా పవర్స్ కూడా నీకు కోల్పోయాను అరే ఏంటి ఏంటి ఇలా ఉండిపోయింది నా సూట్ వచ్చేసి మొత్తం స్టక్ అయిపోయింది దీంట్లో ఉన్న పార్ట్స్ మొత్తం డిస్మాంటిల్ అయిపోయి ఎక్కడికో ఎగిరి పడిపోయినట్టుగా ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు నో నో ఒకసారి చూద్దాం అరే ఇందులో ఎవరైనా ఉన్నారో చూద్దాం హెల్ప్ చేయడానికి ఓ బ్యాట్ మ్యాన్ బ్యాట్ నేను సిల్వర్ మ్యాన్ లాగా అవ్వడానికి ప్రయత్నించాను ఆ సమయంలో ఒక బ్లాస్ట్ అయింది దాని ద్వారా ఏమైందో కూడా నాకేం గుర్తు లేదు నేను చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు చాలా నమ్మక ద్రోహివి ఇదిగో ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇక్కడ ప్రతి ఒక్క అవెంజర్ యొక్క ఆయుధం ఉంది కానీ నాకు సంబంధించింది ఒక్కటి కూడా నువ్వు ఇక్కడ పెట్టలేదు దీన్ని మొత్తం మేనేజ్ చేసేది ఒక్కడు మాత్రమే కానీ అందరివి పెట్టినా ఒక్కడిదే ఎందుకు పెట్టలేదు అందుకే నేను నీతో మాట్లాడదలుచుకోలేదు నువ్వు ఏం చెప్పినా కూడా నేను ఇప్పుడు హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా లేను ఐరన్ మ్యాన్ సిద్ధంగా లేను నువ్వు ఇంకెవరినైనా అడిగితే అడుగు నాకు వాల్యూ ఇవ్వని ప్రదేశం దగ్గర నేను కూడా ఉండను ఇవ్వని వాళ్ళతో నేను కూడా మాట్లాడను అరే ఇప్పుడు ఈ క్షణంలో ఇట్లా చేస్తున్నారేంటి అరే సరే ఇంకెవరైనా ఉన్నారో చూద్దాం అరే ఇందులో ఎవరు లేరు సరే అందరూ బయట ఉన్నారనుకుంటా పక్క రూమ్ లో ఇంకెవరైనా ఉన్నారో చూద్దాం ఒకసారి ఎవరున్నారు హల్క్ హల్క్ ఏం చేస్తున్నాం హల్క్ ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలి నీకు హల్క్ నేను సిల్వర్ మేన్ లా మారడానికి ప్రయత్నించేటప్పుడు ఒక బ్లాస్ట్ జరిగింది ఆ తరువాత ఏమైందో కరెక్ట్ గా నాకు గుర్తులేదు కానీ నా దీంట్లో ఉన్న అదే సూట్ లో ఉన్న కొన్ని మిస్ ఇంతకు ముందు హెల్ప్ చెయ్యాలి ఇంతకు ముందు హెల్ప్ అడిగినప్పుడు నువ్వు అప్పుడు చెయ్యలేదు అప్పుడు కూడా నువ్వు సూట్లు చేయడంలో బిజీగా ఉండిపోయి నేను చెయ్యలేను అన్నావు అందుకే ఇప్పుడు నేను కూడా బిజీగా ఉన్నాను నేను కూడా నీకు హెల్ప్ చేయలేను పో అరే కానీ హల్క్ ఇక్కడ నుంచి నేను నీకు హెల్ప్ చేస్తాను అరే ఈ మధ్యనే నేను ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల బిజీ అయిపోయాను కానీ ఇప్పుడు ఏం చేద్దాం సరే కింద వచ్చేసి సూపర్ మ్యాన్ ఉన్నట్టుగా ఉన్నాడు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుదాం ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఒక ఇంపార్టెంట్ అయిన విషయం సూపర్ మ్యాన్ నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు అందులో మధ్యలో బ్లాస్ట్ జరిగింది నేను సిల్వర్ మ్యాన్ లా మారడానికి ప్రయత్నించాను ఆ సమయంలో బ్లాస్ట్ జరిగేసి నాలో ఉన్న పార్ట్స్ అన్ని ఎక్కడికో డిస్మాంటాయి నాకు నువ్వు హెల్ప్ యాక్చువల్లీ నేను అందరికీ హెల్ప్ చేస్తాను నీ ఒక్కడికి మాత్రం చేయదలుచుకోలేదు ఎందుకంటే నువ్వు నీ స్వార్థానికి మాత్రమే చూస్తున్నావు మన స్నేహితులకి ఎవ్వరికి కూడా నువ్వు సహాయపడట్లేదు వెళ్ళి పోయి నువ్వు ఆ స్పైడర్ మ్యాన్ అడుక్కో ఎందుకంటే మీరిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారు కదా నన్ను అడగడం వచ్చేందుకు నీ టైం వేస్ట్ వెళ్ళు ఆ పక్క రూమ్ లోనే ఉన్నాడు ఏం జరిగిందంటే చెప్పాను కదా విన్నావు కదా అదే నాకు ఒక బ్లాస్ట్ జరిగింది ఆ బ్లాస్ట్ జరగడం వల్ల ఆ నాలో ఉన్న పార్ట్స్ ఎక్కడికి ఎగిరిపోయా నాకు అర్థం కావట్లేదు నేను ఏం మాట్లాడుతున్నా కూడా నాకు అర్థం కావట్లేదు నా బ్రెయిన్ పని చేయట్లేదు నేను ఈ సూట్ ని రిమూవ్ చేయలేకపోతున్నాను ఇంకొంత సేపు ఉంటే అసలు నడవలేనేమో లేవరా లే నేను మాట్లాడుతున్నప్పుడు నా వైపు చూడు నా వైపు చూసి మాట్లాడరా నాకు హెల్ప్ చెయ్యి చేస్తావా నేను చేస్తామని అనుకున్నాను కానీ నువ్వు ఇప్పటికే బిహేవియర్ మార్చుకోవాలి నీ బిహేవియర్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది ఎందుకో నాకు అర్థం కాదు నువ్వు ఎప్పుడు కూడా మిస్ బిహేవ్ చేస్తావు అలానే నా మీద వచ్చి ఎగురుతావు అందుకే నేను నీకు హెల్ప్ చేయలేను వేళ్ళు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా నాకు హ్యాండ్ ఇచ్చాడు కానీ ఏం చేస్తాం వాళ్ళు మనకు ఒకప్పుడు హెల్ప్ అడిగారు ఆ సమయంలో నేను వాళ్ళకి హెల్ప్ చేయకపోవడం తప్పు చేశాను అప్పుడు నేను కావాలని చేయకుండా ఉండలేదు అప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంట్ లో ఉన్నాను కాబట్టి ఎవరికి హెల్ప్ చేయలేకపోయాను ఇప్పుడు నాకు తెలుస్తుంది అందుకే ఎవరు నాకు హెల్ప్ చేయడానికి ముందు కూడా రావట్లేదు సరే నాకు ఉన్నది ఇంకా అదే అబ్బా ఏంటో నేను ఎగరలేకపోతున్నాను ఇంతకు నుంచి ఎగడానికి నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను కానీ ఎగరలేపోతున్నాను నా చేతిలో ఉన్న పవర్స్ సూట్ ఉన్న పవర్స్ అన్ని పనిచేయడం మానేశాయి మొత్తం వచ్చేసింది నాకు నేను ఇప్పుడు మళ్ళీ బాగు చేసుకోవాలన్నా ఆ పోయిన పవర్స్ సైకిల్ ఉన్నాయో బతకాలి అవి ఎక్కడికి వెళ్ళాయి కూడా నా జ్ఞాపక శక్తిలో లేవు అరే సరే ధను దగ్గరికి వెళ్దాం ఖచ్చితంగా ధను మనకి హెల్ప్ చేస్తాడు సరే ఫాస్ట్ గా వెళ్దాం ఫాస్ట్ గా వెళ్దాం వెళ్దాం వస్తున్నా ధను వస్తున్నా ఇంతకీ జరిగిన కథ ఏంటంటే నేను ఎప్పటి నుంచో ఆ సిల్వర్ మ్యాన్ లా మారాలని ప్రయత్నిస్తున్నాను నేను ఎప్పటి నుంచో దానికి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అందుకే వీళ్ళందరికీ సమయానికి హెల్ప్ అడిగినప్పుడు నేను హెల్ప్ చేయకపోయాను కానీ ఇప్పుడు ఈ విధంగా అవుతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయ్యే సమయానికి ఒక ఎర్రర్ వచ్చేసి మధ్యలో బ్లాస్ట్ అయిపోవడం వల్ల నాలో ఉన్న పార్ట్స్ అని ఎక్కడికో జిగిరిపోయాయి ఏం చేస్తాను చెప్పండి ఇప్పుడు ఈ సూట్ కనుక నా దగ్గర నుంచి బయటికి రాకపోతే ఎందుకంటే ఈ సూట్ చేయలేకపోతున్నాను ఇది ఓపెన్ అవ్వకపోతే నేను తినడానికి తిండి కూడా తినలేక మొత్తం అయిపోతాను సరే దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం ధనుని కలిస్తే ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు మనం తొందరగా వెళ్ళి హెల్ప్ అయితే అడగాలి ఏంటో నా మాటలు కూడా చాలా చేంజ్ అయ్యాయి నా మాటల్లో కూడా స్పష్టత లేదు కరెక్ట్ గా నేను మాట్లాడలేకపోతున్నాను అయ్యో ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి నాకైతే మాత్రం ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు నా బ్రెయిన్ మొత్తం లాస్ అయ్యే స్థితిలో ఉంది తొందరగా వెళ్ళి వీలైతే అడగాలి ఖచ్చితంగా హెల్ప్ హెల్ప్ చేస్తారు సరే వచ్చేసాం వచ్చేసాం ఆల్మోస్ట్ కానీ నాకు డౌట్ గా ఉంది ఎందుకంటే ఇప్పటికే కాదు చాలా సార్లు ధను వచ్చేసి ధను కోసం సూట్ తయారు చేయమని అడిగాడు కానీ నేను చేయలేదు కూడా సూట్ చేయమని అడిగాడు కానీ నేను చేయలేదు కనీసం సూట్ కూడా ఇవ్వలేదు వీళ్ళిప్పుడు నన్ను పట్టించుకుంటారో పట్టించుకోరు ఒకసారి వెళ్ళి చూద్దాం చూస్తే ఖచ్చితంగా మనకి తెలుస్తుంది అడిగితేనే కదా తెలిసేది చేస్తారా చేయండి సించన్ ఒక ఘోరం జరిగిపోయింది ఘోరం జరిగిపోయింది ఒక పెద్ద ఘోరం జరిగిపోయింది చూసారు ఇటు చూడండి ఇటు చూడండి నా వైపు చూడండి నేను ఐరన్ బాన్ని ఇదిగోండి కనబడుతున్నా కదా ఏం జరిగిందంటే నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మధ్యలో సిల్వర్ మెల్లా మార్డానికి ప్రయత్నించినప్పుడు ఒక బ్లాస్ట్ వచ్చేసి మొత్తం ఎగిరిపోయాయి అవి ఎక్కడ తెలియట్లేదు ఇప్పుడు అవి ఎలా అయినా కనిపెట్టాలి అవి కనిపెట్టడానికి నాకు ఐడియా కూడా లేదు నా బ్రెయిన్ పని చేయట్లేదు నాకు ప్లీజ్ హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి ఏదో ఒక రోజు ఈ విధంగా నీకు అవసరం పడతాది నా దగ్గరికి వస్తావని నేను అనుకున్నా ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు దాదాపుగా వందల సార్లు నిన్నైతే మాత్రం నేను హెల్ప్ చేయమని అడగడానికి వచ్చాను కానీ ఒక్కసారి కూడా నువ్వు నాకు హెల్ప్ చేయలేదు ఎప్పుడో ఒకటో రెండో సార్లు చేశావు కానీ అడిగిన అవసరమైన సమయంలో నువ్వైతే నాకు హెల్ప్ చేయలేదు అందుకే నేను కూడా ఇప్పుడు హెల్ప్ చేయడానికి రెడీగా లేను ఎందుకంటే ఇప్పుడు నేను నా పనిలో చాలా బిజీగా ఉన్నాను సారీ ఐరన్ మ్యాన్ నేనైతే మాత్రం చేయదలుచుకోలేదు ఎందుకంటే నీ క్యారెక్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది నువ్వు ఎందుకో గానీ ఒకప్పుడు బిజీ అయిపోయావు నువ్వు బిజీ అవడం వల్ల మమ్మల్ని అందరినీ పట్టించుకోవడం మానేసావు మాకు తెలుసు నువ్వు మంచోడు అని సో అందుకే నేను చేయదలుచుకోలేదు బాయ్ బాయ్ ఓ సమయానికి నువ్వు కూడా ఇంతేనా అరే ఇప్పుడు నేను తినడానికి ఫుడ్ కూడా లేకపోతే నేను అయిపోతాను నా పని అయిపోతుంది నన్ను కాపాడే సరే నేను ఒక్కడే వెళ్ళి ఏదో ఒకటి ప్రయత్నిస్తాను సరే నా బ్రెయిన్ పని చేయట్లేదే నా పక్కన ఎవరో ఒకరు ఉంటేనే నేను మతిమరుపు లేకుండా మంచిగా చేయగలను ఇప్పుడు ఇది లాస్ట్ అవడం వల్ల నా మెమరీ కూడా లాస్ అవుతుంది వెళ్ళవెనగా అరే తొందరగా వెళ్ళాలి నేనే ఏదో ఒకటి చేయాలి చేయాలి వెళ్తున్నా వెళ్తున్నా దనువన్నా దనువన్నా పాపం దనువన్నా మన ఐరన్ మ్యాన్ చాలా పాపం ఎందుకంటే మనకి అప్పట్లో చాలాసార్లు హెల్ప్ చేసాడు దనువన్నా సార్లు హెల్ప్ చేశాడు అలా అని ఇప్పుడు మనం ఐరన్ మ్యాన్ ని ఇగ్నోర్ చేయడం కరెక్ట్ కాదు ఈ మధ్య తన ఏదో సూట్ తయారు చేయడంలో బిజీగా ఉన్నాడు దను అన్న దాన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ అలా హెల్ప్ చేయలేదు అది చేయలేదు అని మనం అలా ఇగ్నోర్ చేయడం తప్పదను అన్న ఏంటిదను అన్న మనం ఐరన్ మ్యాన్కి అది కూడా మన ఐరన్ మ్యాన్కి మనం హెల్ప్ చేయకుండా ఉంటే అబ్బా నువ్వేంటిదను అన్న ప్లీజ్ ఇంకా మాట్లాడుతుంటే మాటికి జవాబు కూడా ఇవ్వట్లేదు ఇవ్వు ఏంటిదను అన్న కనీసం కూడా మన ఐరన్ మ్యాన్ అని చెప్తున్నా కదా పలా తొందరగా వెళ్ళి మన ఐరన్ మ్యాన్కి హెల్ప్ చేస్తాం ఏదో ఒకటి కాల్తుంది కాలుతుంది అమ్మా ఏంట్రా ఆ పెనం మీదకి నన్ను తోచేశావు నాకు కాలిపోయిందిరా బాబు అందుకే అరే ఏంట్రా నీ బాధ సరేరా నువ్వు చెప్పింది కూడా ఒక రకంగా కరెక్టే మనకి ఐరన్ మ్యాన్ చాలాసార్లు చాలా రకాలుగా హెల్ప్ చేశాడు సో అందుకే నువ్వు అన్నట్టుగానే మనం ఐరన్ మ్యాన్కి నిజంగానే హెల్ప్ చేయొచ్చు సరే మనమైతే తొందరగా వెళ్ళి హెల్ప్ చేద్దాం ఓకేనా నువ్వేం కంగారు పడకు పదరు అన్న ఇంకా లేట్ చేయడం ఎందుకు తొందరగా వెళ్ళాలి పాపం ఐరన్ మ్యాన్ ఇప్పుడు ఆ సూట్ కూడా రిమూవ్ చేయలేడంట ఆ సూట్ రిమూవ్ చేయకుండా ఇప్పుడు అన్నం ఎలా తింటాడు ఏమైనా ఎలా చేస్తాడు చెప్పుదను అన్న అందుకే మనం తొందరగా వెళ్ళి ఆయనకి హెల్ప్ చేయాలి లేకపోతే మన ఐరన్ మ్యాన్ మనకి ఉండడు అదే టోనీ మనకి ఉండడు తను అన్న పద తొందరగా వెళ్దాం ఇప్పుడు నీ ప్లానింగ్ ఏంటో చెప్పు ఇప్పుడు ఐరన్ మ్యాన్ ముందు ముందుగా ఏం జరిగిందో మనమైతే ఆలోచించాలి ఐరన్ మ్యాన్ అందరికీ చెప్పాడు అలానే మనకు కూడా చెప్పాడు జరిగింది వచ్చేసి సరే జరిగిన పరిమాణం అనేది ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు మనం ఏం చేయాలా అనేది ఇంపార్టెంట్ సో ఏం జరిగిందా అంటే ఐరన్ మ్యాన్ అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు కదా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఆ బ్లాస్ట్ అవడం వల్ల అదే ఆ సూట్ బ్లాస్ట్ అవడం వల్ల వేసుకున్నాడు అంటే తన సిల్వర్ ఐరన్ మ్యాన్లా మారిపోయాడు కానీ వేసుకున్న తరువాత తన సూట్ అయితే బ్లాస్ట్ అయిందనమాట సో బ్లాస్ట్ అవడం వల్ల అదిలో ఉన్న పార్ట్స్ అనేవి ఎక్కడికో ఎగిరిపోయాయి సో ఎక్కడికి ఎగిరిపోయాయో మనకు కూడా తెలియదు ఎందుకంటే ఐరన్ మ్యాన్ కూడా తెలియదు అంటే మనకు కూడా తెలియదు ఎందుకంటే ఐరన్ మ్యాన్ వచ్చేసి మెమరీ లాస్ అయిపోయాడు కాబట్టి సో ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఒకే ఒక్కరు ఉన్నారురా ఆయనే రంగబాబా రంగబాబా దగ్గరికి ఒకసారి మనం వెళ్ళామనుకో ఖచ్చితంగా ఆయన ఎక్కడ ఉండదో చెప్తాడు సో ఆయన దివి దృష్టి ద్వారా మనమైతే దాన్ని కనుక్కొని ఎలా అయినా సరే మనం తీసుకొని ఐరన్ మ్యాన్కి అయితే ఇవ్వాలి అప్పుడు ఐరన్ మ్యాన్ నార్మల్ అవుతాడు నా ఐడియా ప్రకారంగా అయితే ఇదే ఇదిగో మన రంగబాబా గారు కూడా ఈ కొండపైనే ఉంటారు మనం తొందరగా వెళ్ళి ఆయన దగ్గరికి చెప్పాలి ఈ విషయం సో చెప్పిన వెంటనే ఖచ్చితంగా ఆయనైతే పరిష్కారం ఇస్తారు నాకు తెలిసి ఆయనకి జరిగిన ప్రతి విషయం కూడా తెలిసే ఉంటుంది పాపం ఐరన్ మ్యాన్ కి మెమొరీ లాస్ కాబట్టే సో మన రంగబాబా దగ్గరికి వెళ్ళలేదు సో ఒకవేళ వెళ్ళినా కూడా మళ్ళీ మర్చిపోతాడనమాట మన రంగబాబా చెప్పిన మాటలు సో అందుకే ఐరన్ మ్యాన్ పక్కన ఎవరొకరు ఉండాలని చాలా మంది రిక్వెస్ట్ చేశాడు కానీ ఎవరు రాలేదు సరే మనం ఉన్నాం కదా మనం హెల్ప్ చేద్దాం నాకు కోపం ఉండేరా ఐరన్ మ్యాన్ మీద కానీ మరీ అంత కోపం అయితే కాదు ఐరన్ మ్యాన్ అంటే నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం చాలా పిచ్చి కానీ ఏం చేస్తాం సర్లే రంగబాబా దగ్గర వచ్చాం బాబా బాబా మళ్ళీ ఒక ఇంటికి జరిగింది బాబా ఏంటంటే మనకి ఐరన్ మ్యాన్ ఉన్నారు కదా ఐరన్ మ్యాన్ వచ్చేసి తెలుసు ఆయన మొత్తం తెలుసు ఏం జరిగిందో ఏం జరగబోతుందో మొత్తం నాకు తెలుసు సరే మీరు మీకు ప్రతి దానికి సహాయపడతాను ఎందుకంటే ఆయన ఎంతో మంది ప్రాణాలు ఎప్పటి నుంచో కాపాడుతున్నాడు కాబట్టి ఓం నమ శివా జై శ్రీరా జై బజరంగ పరిశ్రమ చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక హఠాత్తు పేలుడు ద్వారా వాటి యొక్క ముక్కలు వచ్చేసి చల్లా చెదురుగా పడ్డాయి అందులో మొదటి ముక్క వచ్చేసి మన దగ్గర ఉన్న అతి పెద్ద పర్వతం ఉంది కదా అక్కడికి వెళ్లి పడింది దాని తరువాత దాని పక్కనే ఉన్న రెండు గుహ దగ్గర ఇంకొక ముక్క పడింది దాని తరువాత మన నీటి దేవుడు ఉంటాడు కదా ఆ ప్రదేశంలో ఆ గుహ వరకు ఎగిరి 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 వెళ్లి అక్కడ ఇంకొక ముక్క పడింది అవి అన్ని ఒక దగ్గర పరిశుభ్రంగా మంచిగా ఉన్నాయి అవి ఎక్కడికి పోవు నువ్వు తొందరగా వెళ్ళి తీసుకొని రావాలి నాయనా తొందరగా వెళ్ళి తీసుకొని రావాలి లేని ఎడల ఆ టోనీ అనే వ్యక్తికి మళ్ళీ చాలా పెద్ద ముప్పు నువ్వు తొందరగా బయలుదేరు ముందుగా అతి పెద్ద శిఖరం దగ్గరికి తొందరగా బయలుదేరు బయలుదేరుతున్నాం బాబా బయలుదేరుతున్నాం తక్షణమే ఇప్పుడే బయలుదేరుతున్నాం కృతజ్ఞతలు బాబా ధన్యవాదాలు మీ పాదాభివందనాలు బాబా వెళ్తున్నాం సరే సింజాయ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఐరన్ మ్యాన్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మరీ ఎంత ఘోరంగా అంత దూరం దూరం వెళ్ళి నాకు తెలిసి మ్యాన్ పవర్స్ అన్ని ఉపయోగించబడ్డాయేమో నాకు తెలిసి అప్పుడు ఆ ప్రతి పాటికి ప్రతి పవర్ వచ్చేసి అవి అంత దూరంగా ఎగిరి ఎగిరి మళ్ళీ వెళ్ళి ఉన్నాయి ఓకే అబ్బాయి కారు ఒకట్రా పర్ఫెక్ట్ గా ఉండదు సరే సన్ఛా ఫస్ట్ మనం ప్రయాణిస్తుంది ఎక్కడికంటే మన దగ్గర ఉన్న అతి పెద్ద పర్వతం అతి పెద్ద పర్వతం ఏంటే ఇదివన్న ఇది కాదు అదిగో అక్కడ కనబడుతుంది కదా ఎదురుగా అదే ధనువన్న ఇక లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరాలి ధనువన్న ఫాస్ట్ గా వెళ్ళిదాన్ని మనం కనిపెట్టేయాలి ధనువన్న నాకు అర్థం కావట్లేదు ఐరన్ మ్యాన్ యొక్క పార్ట్స్ మరి అంత దూరం వెళ్ళి సరే ఏదో ఒకటి జరిగింది కానీ సమయానికి మనం హెల్ప్ చేయడానికి ఉన్నాం కదా లేట్ చేయకుండా తొందరగా మనమైతే హెల్ప్ చేయాలి దానివన్న హెల్ప్ చేయాలి దానివన్న ఫాస్ట్ పెంచు స్పీడ్ పెంచు స్పీడ్ పెంచి మరి వెళ్తే మరి మామూలుగా ఉండకూడదు అది లెక్క ఓకే మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం ధను అన్న ఇప్పుడు ఈ అడ్డంగా మనమైతే కొండ ఎక్కేద్దాం అడ్డంగా ఎక్కేసామంటే ఫాస్ట్ గా మనమైతే వెళ్ళిపోవచ్చు ధను అన్న ఇందులో వచ్చేసి మనం ముందుగా కొండ దగ్గరికి వెళ్తామా లేకపోతే ఇంకా మనకు కొన్ని ప్రదేశాలు చెప్పారు అక్కడికి వెళ్తామా ఎలా వెళ్తామో చెప్పు ముందుగా వచ్చేసి మనం కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఓకే గాయస్ మనం అయితే కొండ పైకి వచ్చేసాం నో నో ఇదైతే స్లిప్పీ స్లిప్పీగా ఉంది స్లిప్పరీగా ఉంది నో జారద్దు జారద్దు జై శ్రీరామ్ ఓకే మనమైతే ఫైనల్లీ మెల్లగా వచ్చేసాం ఓకే 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 నో 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 స్లో 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 బాయ్ స్లో 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 ప్లీజ్ ఓకే ఈ పర్వతాలన్నీ ఎగుడు దిగులుగా ఉన్నాయన్నమాట ఎక్కించడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంది ఒకసారి మనమైతే పైకి వెళ్దాం మెల్లగా ఓకే వచ్చేసాం ఇంకొంచెం మెల్లగా పైకి వెళ్దాం ఓకే నో 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 ఇది క్రాస్ అవుతుంది ఓకే గైస్ ఇంకొంచెం మాత్రమే ఉంది దాన్ని కూడా మనం ఎక్కించేసామంటే ఇక లేట్ చేయకుండా మొత్తం కంప్లీట్ చేసినట్టే వస్తున్నా ఇది కూడా ఎక్కించేస్తున్నా ఎస్ జై ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ కి మనం జై జైలు కొట్టాలి గా ఎందుకంటే ఐరన్ మ్యాన్ ఇప్పటికి చాలా మందిని కాపాడాడు కాబట్టి ఓకే మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం ఈ కొండ ఇది కంప్లీట్ గా ఎక్కేసిన తర్వాత అప్పుడైతే మనకి ఐరన్ మ్యాన్ యొక్క పాట అయితే కనబడుతుందంట పార్ట్లు ఎలా ముక్కలు అయ్యాయో నాకు అర్థం కావట్లేదు సరే ఎన్ని అయ్యాయో ఏంటో అరే ఆర్ ఈ కొండ ఇంకా ఎత్తుగా ఉందా నేను అనుకున్న అప్పుడే అనుకున్నాను ఇక్కడ జారిపోతున్నాం ఓకే 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 మెల్లగా వచ్చేసాం గైస్ ఓకే డన్ సో ఫైన దీనిపైకి వచ్చేసాము ఈ కొండ ఇంకొంచెం ఎత్తుగా ఉంది అక్కడికి కూడా మనం వెళ్ళిపోయామంటే సెట్ అయిపోతుంది మనకు కావాల్సిన పార్ట్ అయితే దొరుకుతుంది ఇక్కడ నాకు ఎటువంటి ఛాయలు కూడా తెలియట్లేదు ఏమైనా పాటు ఉంటుందా అనేసి సో ఇక్కడైతే కొండ పుళ్ళు అయితే ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళాలి చుట్టుపక్కలవే ఉన్నాయి ఓకే గైస్ మనమైతే కొండ శిఖరాని అయితే వచ్చేసాం ఒకసారి మనం అయితే వెళ్లి చూద్దాం సించాన్ రా ఫాస్ట్ గా ఇక్కడ ఈ దగ్గరలో ఐరన్ మ్యాన్ యొక్క పాట ఎక్కడ ఉంటదంటరా నాకు అర్థం కావట్లేదు అరే యార్ ఇక్కడ ఎక్కడ వెతకాలి సరే ఒకసారి చూద్దాం కొండ చివారి అంచున అన్నారు కదా చివారి అంచున అయితే ఇదే చివరి అంచు ఏముంది ఇక్కడ అరే సించాన్ ఇక్కడ ఏదో ఉంది అరే సించాన్ ఐరన్ మ్యాన్ యొక్క మాస్క్ లో ఉంది అది కూడా సిల్వర్ ఐరన్ మ్యాన్ యొక్క మాస్క్ అనుకుంటా సో అందులో ఇది మేబీ ఒక పార్ట్ అయితే అయి ఉండొచ్చు అంతే కదా అవును ధనువన్న అవును ఇది ఐరన్ మ్యాన్ యొక్క పార్టే సూపర్ ధనువన్న నువ్వు మామూలుడు కాదు ఈది కనిపెట్టేస్తా అన్నినే ఇగో తీసుకో తీసుకొని తొందరగా మనం బండిలో పెట్టేసే బండిలో పెట్టిన తర్వాత రిమైనింగ్ పార్ట్స్ కూడా మనం పాస్ గా కనిపెట్టాలి మనకి సమయం లేదు ధనువన్న పాస్ గా సమయం లేదు మిత్రమా సమరమా రనమా సూపర్ ధనువన్న ఇది బ్యాక్ బాగా పెట్టేశావు ఇక లేట్ చేయకుండా తొందరగా రిమైనింగ్ పార్ట్స్ కూడా మనం వెతకాలి లేట్ చేయ ధనువన్న చాలా టైం అవుతుంది పాస్ గా పద పదాయినా పదాన్ గా నేను రెడీగానే ఉంటాను నువ్వు మాట్లాడి టైం వేస్ట్ చేయకు రా ఫాస్ట్ గా రా 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 నువ్వే ఎక్కడానికి ఇంకా లేట్ చేస్తావు ఇంకా నన్ను అంటున్నావు అది ఒకసారి చెక్ చేయాలి కదా పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది ఓకే డన్ సిన్చాన్ నెక్స్ట్ వచ్చేసి ఈ కొండ దిగ రెండో కేవ్ అంట అంటే రెండవ గుహ అది కూడా రైల్వే ట్రాక్ దంట రైల్వే ట్రాక్ గుహ అంటే ఎటువైపు ఉంటుంది సరే ఒకసారి మనం చూద్దాం ఇక లేట్ చేయకుండా ఇక్కడ నుంచి మనం తొందరగా జంప్ చేసేద్దాం కొండపూరిని కుమ్మేసాం ఇక్కడ నుంచి సినాన్ ఫాస్ట్గా వెళ్ళాలంటే మనం జంప్ చేయాలి గట్టిగా పట్టుకో సీట్ బెల్ట్ పెట్టుకో సీట్ బెల్ట్ పెట్టుకో ఓ నో 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 చాలా ఎత్తుకు వచ్చేసాం చాలా ఎత్తుకి నో 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 పడదు పర్ఫెక్ట్గా ల్యాండ్ అప్పు పర్ఫెక్ట్గా ల్యాండ్ అప్పు తల్లే తల్లే ప్లీజే అమ్మా ఓకే ఓకే ఏం కాలేదు ఏం కాలేదు ఓకే 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 సూపర్ సిన్ఛాన్ పర్ఫెక్ట్గా వచ్చేసాం అమ్మ బాబాయ్ ట్రైన్ ఏంట్రా వచ్చి సెకండ్స్లో వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి మర్చిపోయాను పైనుంచి దూకేసరికి ప్రతిదీ కూడా మర్చిపోయాను ఓ కొండ గుహ రైల్వే గుహ ఓకే సీన్ ఛాన్ ఎదురుగా కొండైతే ఉంది మేబీ గుహ కూడా అక్కడే ఉండొచ్చు అనుకుంటున్నాను అక్కడికైతే మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం ఓకే ఎస్ ఎస్ ఇదే కొండ గుహ సో కొండ గుహ రైల్వే గుహలోని ఒకటోది కాదు రెండోది అన్నారు ఇక్కడ ఒకటోది అయితే ఉంది రెండోది ఎక్కడ ఉంటుంది అంటారు ఇదే అంటారా లేకపోతే బ్యాక్ సైడ్ ఓ మై గాడ్ ఇదిగోండి ఇక్కడ ఇంకో కొండ గుహ అయితే ఉంది ఇదైతే రెండవది అనమాట ఈ గుహలో అయితే ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను సినా గట్టిగా చూడు ఓకే ఇక్కడైతే మెరిసేపాటు ఏం కనబడినా కూడా అక్కడైతే మనం ఆగాలి ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి సినాన్ నువ్వు కూడా నుంచి చూడరా నువ్వు లెఫ్ట్ సైడ్ చూడు నేను రైట్ సైడ్ చూస్తా ఈ సైడ్ నాకేం కనబడట్లేదు సో ఇక్కడ 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 ఏముంటుందంటారు ఏమి కనబడట్లేదే ఏముంది 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 అరే యార్ సించాన్ ఏముంది రాను తను లెఫ్ట్ సైడ్ చూడొక ఆ తను ఇక్కడ చూసావా రెడ్ కలర్ లో కనబడుతుంది ఇది ఐరన్ మ్యాన్ యొక్క ఫింగర్స్ అనుకుంటా తనువన్న ఇవేంటి మరి ఇంత చిన్నగా ఉన్నాయి అరే ఇదిగో ఐరన్ మ్యాన్ ఫింగర్స్ ఇవి ఐరన్ మ్యాన్ సూట్ లో ఉన్నాయి పింక్ ఫింగర్స్ ఇవి రే సింఛన్ గా ఎలా కనబడ్డారో నీకు నాకే కనబడలేదు నీకు అలా ఎలా కనబడతాయి ఫింగర్స్ అని అబ్బా చిన్న పిల్లలకి కళ్ళు బాగా పనిచేస్తాయని నేను ఇప్పుడు వినడమే కానీ ఇప్పుడు చూస్తున్నా డైరెక్ట్ గా అలా వెళ్తుంది అక్కడ ఎక్కడ కనబడింది ఇక్కడ నీకు గా కనబడింది గ్రేట్ రసించాను నువ్వు సూపర్ అసలు మరి మా అంతా మామూలుగా ఉంటుంది ఎద్దరు ఏదైనా మనం ఈజీగా కనిపెట్టేస్తాం సరే ఫాస్ట్గా పదా లేట్ చేయకుండా ఇంకా రిమైనింగ్ పార్ట్స్ వెతకాలి ఇప్పుడు మనకి తలకి మాస్క్ దొరికింది ఇంకా చేతికి ఫింగర్స్ దొరికాయి ఇంకా అసలైన పార్ట్స్ దొరకలేదు అను వాటిని మనం వెతకాలి వెతికితేనే మనం ఐరన్ మ్యాన్ మనం కోలుకునేలా చేయొచ్చు పద ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అన్న నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి చెప్పు ఓకే సార్ बास रिंचन से बास ఓకే గైస్ మనమైతే ముందుగా దీంట్లో ఉండే మైన్యూట్ పార్ట్స్ అయితే వెతికేసాం లైక్ మాస్క్ ఇంకా ఫింగర్స్ ఇంకా రిమైనింగ్ బాడీ స్ట్రక్చర్లో వెతకాలి ఖచ్చితంగా బాడీ స్ట్రక్చర్ వచ్చేసి టూ పార్ట్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది ఒక పార్ట్ వచ్చేసి ఎల్లో ఇంకొక పార్ట్ వచ్చేసి రెడ్ ఓకే ఒక లేట్ చేయకుండా మనం తొందరగా వెళ్దాం నెక్స్ట్ క్లూ దగ్గరికి నెక్స్ట్ క్లూ వచ్చేసి మనకి ఎక్కడికి ఇచ్చారంటే నీటి దేవుడు ఉంటాడు కదా ఇంతకు ముందు ఒకసారి వెళ్ళాం కదా గుహరాజు సో గుహరాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ నీటి దేవుడు ఉంటాడు ఆ నీటి దేవుడి దగ్గర అయితే ఉంటుందన్నారు నీటి దేవుడు ప్రజెంట్ ఉండరేమో అనిపిస్తుంది కానీ అక్కడ అదే ప్రదేశంలో పార్ట్ అయితే ఉందని విన్నాము సరిచించి అని లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం సో మనకైతే చెప్పారు కదా రంగబాబా అని చెప్పినట్టుగానే మనం అయితే నడుచుకుందాం సో ఇక్కడ నుంచి ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే చాలా 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 సమయం అయితే పట్టేలా ఉంది సరే మనం ఫాస్ట్ గా వెళ్ళిపోదామా ఫాస్ట్ చేస్తాం ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మనం మధ్యలోనే కనబడుతుంది ఇప్పుడు ఈ ట్రాక్ నుంచే వెళ్తున్నావు కదా మధ్యలో ట్రైన్ వచ్చి మళ్ళీ గుద్దేస్తే అమ్మో వద్దులే మళ్ళీ నా నోటి నుంచి మళ్ళీ నిజమైపోద్దాము సరే అన్న ఇప్పుడు లెఫ్ట్ లో నీకు పెద్ద కొండ కనబడుతుంది కదా ఇప్పుడు ఆ కొండ దాటించిన దానికన్నా కొండ ఎక్కించేసేదాను అన్న ఎక్కించాం అనుకో ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట మనం అది ఇలా ఎక్కిస్తేనే పడతాం అంటాను ఇప్పుడు ఎక్కించు ఆ ఈ సైడ్ నుంచి ఎక్కించేసే బయటగా అలా ఎక్కించి మనం లెఫ్ట్ కి వెళ్తే ఇటువైపే ఉంటది అనుకో ఇంతకు ముందు ఒకసారి వచ్చాం కదా అవునరా ఇంతకు ముందు వచ్చాం బానే గుర్తుంద్రా నీకు ఆ తెలివితే బానే ఉంది ఇంకా నేను కళ్ళు బాగానే కనబడుతున్నాయి అన్నీ సూపర్ నువ్వు అసలా ఓకే గైస్ మనమైతే ఫైనల్లీ వచ్చేసాం అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఐరన్ మ్యాన్ యొక్క పార్ట్స్ మరి ఇంత దూరం ఎలా తుల్లి పడ్డాయో నాకు అర్థం కావట్లేదు సరే లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం గాయస్ సో మనమైతే వచ్చేసాం ఐరన్ మ్యాన్ యొక్క రిమైనింగ్ పార్ట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి సో ఇది మనం తీసుకొచ్చినట్లయితే మొత్తం సెట్ అయిపోయినట్టే ఓకే సేమ్ కార్ కారు వచ్చేసి కింద పార్క్ చేస్తాను నువ్వైతే అస్సలు రావద్దు నీటిలో అస్సలు దిగద్దు ఎందుకంటే మొసలు ఉంటాయేమో డౌట్ ఇక్కడ నాకు ఓకేనా మంచినీటి నీటి ఉంది ఆ సముద్రం కనెక్ట్ అయ్యి ఉందిరా ఏం ప్రాబ్లం లేదు నువ్వు ఇక్కడే ఉండు నేను వస్తాను ఓకేనా ఇక్కడ ఎదురుగా వచ్చేసి బోట్ అయితే ఉంది ఆ బోట్ ద్వారా వెళ్లేసి అక్కడేమన్నా ఉన్నాయని చెక్ చేసుకుని ఉన్న తీసుకొచ్చేస్తావునా జాతీలు పెట్టవో రే ఆపరా నీవు నీ పద్యాలు కొటేషన్స్ ఆపు ఓకే గైస్ మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం అరే ఇదేంటిది ఇదేంట్రా నాయన ఇక్కడ నీటి దేవుడు ఉంటాడు అసలుకి ఇక్కడ మళ్ళీ మాయాజాలాలు జరుగుతాయి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి సో ఆయన లేకపోయినా కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే గ్రేటు ఓకే గాయస్ ఇంకా లేట్ చేయకుండా మనమైతే తొందరగా ఆ ప్రదేశానికి అయితే వెళ్ళిపోతాం ఇక్కడైతే మాత్రం మనకి ఎటువంటిది కూడా కనబడట్లేదు గుహ అయితే మాత్రం ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఏముంది అరే అదిగోండి పైన అరే పైకి వచ్చి ఎంత పర్ఫెక్ట్గా ఎలా పడింది అంటారు నాకు తెలిసి ఇక్కడున్న దేవుడు మేబీ పైన పెట్టాడేమో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐరన్ మ్యాన్ యొక్క పార్ట్లోనే ఉంది అది ఓకే గాయస్ ఇక లేట్ చేయకుండా మనం తొందరగా పైకి అయితే ఎక్కేద్దాం పైకి ఎక్కేసి దాన్ని అయితే కిందకి తీసుకొచ్చి తొందరగా మనం వెళ్ళి ఐరన్ మ్యాన్ని పిలిచి ఫిట్ చేయించాలి ఓకే మనకి సమయం ఇప్పటికే చాలా వృధా అవుతుంది దీన్నైతే ఇందులో కొన్ని పార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట సగానికి సగం ఉన్నాయి గాయస్ ఇందులో ఒక పార్ట్ అయితే మిస్ అయింది రెడ్ కలర్ పార్ట్ సో ఆ పార్ట్ ఇప్పుడు ఎక్కడుంది మనకి రంగబాబా గారు చెప్పింది ఓన్లీ ఈ ప్రదేశాలే కదా నాకు తెలిసేది ఎక్కడుంటుందో నాకు అర్థం కావట్లేదు ఒకసారి సిన్ చాన్ కానీ కూడా మంచిగా సజెషన్ అడుగుదాం సో ఒకసారి మనం వెళ్ళి చూడాలి గాయస్ లేట్ చేయకుండా వస్తున్నా వస్తున్నా సిన్ రెడీ అయిపో సో ఇందులో వచ్చేసి పాట్లోని రెడ్ కలర్ పార్ట్ మొత్తం మిస్ అయింది మనం ఆ సిల్వర్ కి సంబంధించిన మాస్క్ తీసుకొచ్చాం ఇంకనే ఫింగర్స్ తీసుకొచ్చాం కానీ రెడ్ కలర్ పార్ట్ మొత్తం మిస్ అయిపోయింది సిన్ఛాన్ సిన్ఛాన్ ఇందులో వచ్చేసి ఒక పార్ట్ మిస్ అయింది రే ఒక పార్ట్ మిస్ అయింది ఎందుకు మిస్ అయిందో ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు సించాన్ ఏదో ఒక ఐడియా చెప్పు రాదు ఎక్కడ ఉంటుంది మనకి రంగబాబా గారు కూడా చెప్పలేదు ఇదే లాస్ట్ అని చెప్పారు కంగారు పడకూడదు ఇలాంటి సమయంలోనే మనం మంచిగా ఆలోచించాలి మనకి అన్ని పార్ట్స్ దొరికాయి కానీ ఒక్క పాట దొరకలేదు అంటున్నావు కదా తనువన్న ఒక్కటి బాగా గమనించు ఇప్పటివరకు మనం ప్రతి పార్ట్ ప్రతి ప్రదేశంలో వెతికాం అన్నీ దొరికాయి కానీ ఇది బ్లాస్ట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ మాత్రం మనం బతకలేదు బాగా గుర్తుపెట్టుకో ఎందుకంటే అక్కడ కనీసం ఒక్క పార్ట్ అయినా పడదా అందులోని ఆ రెడ్ కలర్ పార్ట్ వచ్చేసి చాలా పెద్దది కాబట్టి అది బయటికి వెళ్ళే సమస్య లేదు నాకు తెలిసి ఈ బ్లాస్ట్ ఎక్కడైతే జరిగిందో హండ్రెడ్ పర్సెంట్ ఆ పార్ట్ కూడా అక్కడే ఉంటుందని అన్న సో అక్కడికి మనం తొందరగా వెళ్ళామనుకో ఖచ్చితంగా దాన్ని మనమైతే తీసుకోవచ్చు అంతే కదా ఎలా ఉంది ఐడియా ఐడియా వచ్చేసి బాగానే ఉంది కానీ ఇది సింఛన్ ఫిఫ్టీ నమ్మలేం కరెక్ట్గా ఇది నిజంగా ఉంటుందో లేదో కూడా డౌట్ నాకు సరే ఏదో ఒకటి ప్రయత్నించడంలో తప్పు అయితే లేదు కదా నువ్వైతే మంచిగానే ఆలోచించావు ఖచ్చితంగా అక్కడైతే ఒక్క పార్ట్ అయినా పడి ఉంటుంది అందులో ఇది చాలా పెద్ద పార్ట్ కాబట్టి మేబీ అక్కడే ఉండొచ్చు సరే ఒకసారి మనం వెళ్ళి చూద్దాం అందుకే రంగబాబా గారు కూడా చెప్పలేదు అనుకుంటా సో మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ కనబడకపోతే అప్పుడు మళ్ళీ రంగబాబా గారి దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడుగుదాం సరేనా అవుందను అన్న నేను కూడా అదే అంటున్నా కదా సరే తొందరగా మనం అయితే బయలుదేరం లేట్ చేయకుండా అవెంజర్స్ యొక్క ఇంటికి వెళ్ళేసి అక్కడ బ్లాస్ట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ మనం ఒకసారి మంచిగా చెక్ చేసామనుకో ఖచ్చితంగా అక్కడే ఉంటుంది నా సిక్స్ సెన్స్ చెప్తుందను అన్న అక్కడే ఉంటుంది ఎందుకో తెలియదు నుంచి నా మనసు ఉంటుందని అమ్మో కానీ ఇక్కడ నుంచి చాలా దూరం రసించాను ఇప్పటికే మనం చాలా లేట్ చేస్తున్నాం ఇంకా లేట్ చేసినట్లయితే ఇప్పటికే టోనీ మార్నింగ్ నుంచి ఏం తినలేదు అదే ఐరన్ మ్యాన్ ఒకవేళ మనం ఇంకా ఫుల్గా ఫుడ్ పెట్టలేకపోతే అదే ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ సూట్ అనేది బయటికి రావాలి ఇప్పుడు ఐరన్ మ్యాన్ సూట్లోని ఎర్ర రావడం వల్ల జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఆ సూట్ని అతను ఓపెన్ చేయలేకపోతున్నాడు కనీసం ఫేస్ కూడా చూపించలేకపోతున్నాడు ఆ ఫేస్ చూపించలేకపోవడం వల్ల తనలో ఉన్న ప్రాబ్లం వచ్చేసి <faza> <faza> ఆ లోపలైతే అన్నం కూడా తినడానికి అవ్వట్లేదు సో మనం అయితే ఫాస్ట్ గా వచ్చే సంశించాను ఇంకొంచెం మాత్రమే ఉంది అక్కడ కూడా వెళ్ళినట్లయితే మొత్తం సెట్ అయిపోతుంది ఒకసారి మనం చూడాలి ఒకవేళ అక్కడ కూడా కనబడిపోతే ఇంకా సమయానికి మనం దొరకపోతే ఇంకా మన టోడిని మనం కోల్పోయే అవకాశం ఉంది అన్న అవును అలా అనుకో అయినా మనం కాపాడుకోవాలి అలా అనొద్దు దర్శించాను ఇక మాటలని మనం పక్కన పెడదాం ఇప్పుడు మనం ఫుల్ గా ఫోకస్ చేద్దాం ఇప్పటికే మనకి సమయం మించిపోతుంది ఇంకా చాలా సమయం అయితే ఉంది కానీ మనం సమయాన్ని వృధా చేస్తున్న కొల్ది మన టోనీ వచ్చేసి దూరం అవుతాడు సరే ఫాస్ట్గా వెళ్దాం అసలుకే తన మెమరీ లాస్ కూడా అవుతున్నాడు అనమాట సూట్ ఉండడం వల్ల ఆ సూట్లో ఎర్రర్ ఎలా వచ్చిందో ఏంటో తెలియదు పాపం ఓకే సించాన్ మనమైతే వచ్చేసామన్నమాట కిందనే మన అవెంజర్స్ ఇల్లు అయితే ఉంది ఫాస్ట్గా వెళ్ళి అక్కడ కూడా ఒక చూపు చూసామంటే అక్కడ ఉంటుందా లేదని మనకైతే తెలిసిపోతుంది ఓ మై గాడ్ ఇక్కడ నుంచి అడ్డంగా తీసేద్దాం అనుకుంటున్నాను అడ్డదారిలో నుంచి ఇప్పుడైతేనే మనం స్పీడ్గా వెళ్ళగలం ఓకే సింఛన్ గట్టిగా పట్టుకో ఇది కూడా కొండ డౌన్లో నుంచి వెళ్తున్నాం ఏ మాత్రమైనా స్లిప్ అయితే మళ్ళీ కింద పడే అవకాశం గట్టిగా పట్టుకో సీట్ బెల్ట్ పెట్టేసుకో ఓకే ఓకే నేను స్లోగానే తీస్తాను కంగారు పడకు మళ్ళీ పట్టేసి పార్ట్స్ అన్నీ మళ్ళీ ఎక్కడైనా పడిపోతే మళ్ళీ ప్రాబ్లం అందుకే గట్టిగా బ్యాక్ సైడ్ అయితే అంటిచ్చేసా ఓకే సో ఫైనల్లీ ఇప్పుడు నా మరీ చెప్తుంది ఖచ్చితంగా అక్కడే ఉంటుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా నాకు తెలిసి ఆ సూట్ లో ఉన్న రిమైనింగ్ పార్ట్ అక్కడే ఉంటుంది అనుకున్న సరే తొందరగా వెళ్దాం మనం లేట్ చేయకుండా మన టోని యొక్క ల్యాబ్ దగ్గరికి వెళ్దాం అప్పుడు మనం అయితే చెక్ చేద్దాం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అదైతే అక్కడే ఉంటుంది పర్దను అన్న డైరెక్ట్ గా మనమైతే తోనే వెళ్ళిపోదాం కింద వరకు ఓకేనా ఫాస్ట్ గా కొట్టు 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 ఎయ్ 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 ఆల్రెడీ మీ టోనీ మామూకి అయితే ఫోన్ చేశాను ఆల్రెడీ వస్తూ ఉంటాడు సరే ఇక లేట్ చేయకుండా ముందుగా చూద్దాం టోనీకి కూడా తెలీదు మనం ఇవి తీసుకొచ్చామని అందుకే నేనేం చెప్పలేదు సో ఒకసారి మనం దీన్ని లోపలికి అయితే తీసుకెళ్ళిపోదాం లోపలికి తీసుకెళ్ళిపోయి పార్ట్స్ అని చెక్ చేద్దాం ముందుగా వచ్చేసి తన ల్యాబ్ ఎక్కడుంది ఇదేనా ఇది కాదనుకుంటా నాకు తెలిసి ఇది వాష్రూమ్ అనుకుంటా ల్యాబ్ వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉంటుంది కదా మర్చిపోయా ఓకే సించాన్ ఎక్కడున్నావు రే ఇట్రా ఇట్రా ఇక్కడికి రా ఇక్కడైతే ల్యాబ్ ఉంటుందన్నమాట ఈ అండర్ గ్రౌండ్లో సో ఇక్కడే లోపలే ఉండాలి ల్యాబ్ వచ్చేసి ఓ మై గాడ్ సో ఇదైతే ఓపెన్ అయ్యింది ఓపెన్ అయ్యింది కానీ ఇక్కడైతే మనకి ఓ నో 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 ఇదేనా రిమైనింగ్ పార్ట్ సేమ్ రిమైనింగ్ పార్ట్ ఇక్కడే ఉందిరా ఓ మై గాడ్ ఇదిగో మెయిన్ రెడ్ కలర్ పార్ట్ సో ఈ పార్ట్స్ కోసమే మన టోనీ ఇంతవరకు చాలా చాలా వెతికాడు సో ఇక్కడ ఒక పార్ట్ అయితే అనమాట తన మెమరీ లాస్ అవడం వల్ల తనకు ఏం కూడా గుర్తులేవన్నమాట అందుకే ఇక్కడ కూడా చెక్ చేయలేదేమో తను డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోయాడు సించాన్ చూసావా ఇక్కడ ప్రతి పార్ట్ మనం తీసుకొచ్చేసాం టోనీ కూడా ఆల్రెడీ ఫోన్ చేసా టోనీ వస్తూ ఉంటాడు ఒకటి రెండు మూడు దీనికి అంతటికీ కారణమైన ఆ సిల్వర్ మాస్కు ఓకే డన్ ప్రతిదీ కూడా సెట్ చేసే ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఇంకా టోనీ ఒక్కడే రావాలి టోనీ వచ్చేసి మొత్తం తన ఫిక్స్ చేసుకుంటే మొత్తం నార్మల్ అయిపోతాడు మళ్ళీ తన పవర్స్ అన్ని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి అవును దానివన్నా సూపర్ అన్ని ఉంచావ్ అన్ని ఉంచావు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పార్ట్స్ కూడా మనం తీసుకొచ్చేసాం ఇంకా అన్ని ఏది కూడా మిస్ అయ్యకుండా తీసుకొచ్చేసాం మన టోనీ మామ కూడా వచ్చేస్తుంటాడు ఉహ్ ఏమైంది ఈ తను వచ్చేసి ఇంత అర్జెంట్ గా ఎందుకు ఫోన్ చేశాడు ఆ ఎవరు చేసి ఇంట్లో ఎవరు కూడా నాకు సహాయపడలేదు కనీసం ఇంత 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 రిస్క్ లో ఉన్నానని తెలుసు ఎవ్వరు కూడా నాకు సహాయపడలేదు సరే ఒకసారి మనం వెళ్ళి చూద్దాం ఎందుకు పిలిచారు అనేది ఒకసారి మనకి తెలుస్తుంది కదా అందుకే వచ్చాను నేను ఇందాక నుంచి ఆ పార్ట్స్ వెళ్ళాను కానీ నాకు ఒక్క పార్ట్ కూడా కనబడలేదు నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి నా బ్రెయిన్ లో ఉంది నా సూట్ కూడా పనిచేయట్లేదు సూట్ లో రాడర్ యాక్టివేషన్ ఉన్నట్లయితే ఒకసారి మనం దాన్ని కనుక్కోవచ్చు కానీ ఇది కూడా యాక్టివేషన్ అవ్వట్లేదు సరే మనోడు పిలిచాడు కదా కానీ ఇతను ఏంటి నా లో ఏం చేస్తున్నాడు అబ్బా అరే ఏంటిది నేను సిల్వర్ లా మారుతున్నాను ఈ సిల్వర్ లా మారినా కూడా నాకైతే ఉపయోగం లేదు ఏం చేస్తాం చెప్పండి నాలో పవర్స్ అన్ని పోయే మిగతా పార్ట్స్ అన్ని కావాలి నా ఐరన్ మ్యాన్ లో మెయిన్ పార్ట్స్ కావాలి లేకపోతే నా అయిపోతుంది ఎందుకు తను ఎందుకు ఓ మై నో నో ఏంటిది ఏంటిది అరే నా పార్ట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయా ఇదిగోండి నేను సిల్వర్ మ్యాన్ లా మారిపోయాను కానీ నాకు నా పవర్స్ కావాలి అనుకున్నట్లయితే నా సూట్ మొత్తం వేసుకోవాలి నన్ను సింఛాన్ థ్యాంక్ యూ సో మచ్ రా థ్యాంక్ యూ సో మచ్ ఎవరిని నమ్మకూడదు అనుకున్నాను ఫైనల్లీ మిమ్మల్ని నమ్మాను మీరు నాకు చెప్పకుండా చేశారు థ్యాంక్ యూ సో మచ్ సరే ఇంకా రిమైనింగ్ ఈ పార్ట్స్ కూడా వేసుకుంటాను అప్పుడు నా ఫుల్ పవర్స్ తీసి యాక్టివేట్ అవుతాయి నాకు ఐరన్ మ్యాన్ లో మాత్రమే ఉండాలనిపిస్తుంది సిల్వర్ మ్యాన్ లో వద్దనుకుంటున్నాను త్రీ అటు ఫైనలీ ఐరన్ మ్యాన్ లా మారిపోయాను ధరువు థ్యాంక్ యూ సో మచ్ ధరు థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్ నువ్వు నన్ను ఈ విధంగా కాపాడుతావని నేను కల్లో కూడా అనుకోలేదు కానీ నేను మర్చిపోలేని గిఫ్ట్ నాకు ఇచ్చావు మళ్ళీ నాకు పునర్జన్మను ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ సిన్ చాన్ దీనికి నువ్వే కారణం అని విన్నాను థ్యాంక్ యూ సో మచ్ సరే ఇప్పుడు నేను నాకు శక్తులు ఎలా ఉన్నాయో చూస్తాను ఎందుకంటే చూసినంతవరకు నేను ఆగలేను థ్యాంక్ యూ సో మచ్ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ మీకు తర్వాత వచ్చేసి మంచి ట్రీట్ అయితే ఇస్తాను ఈ రాత్రి మొత్తం మనం పండగ చేసుకుందాం ఓకే ఐరన్ మ్యాన్ శక్తులు యాక్టివేటెడ్ ఓ మై గాడ్ నా పవర్స్ అన్ని నాకు వచ్చాయి ఓ ఇవి సిల్వర్ ఐరన్ మ్యాన్ పవర్స్ లో ఉన్నాయి ఫైనల్లీ మనకి సిల్వర్ ఐరన్ మ్యాన్ పవర్స్ కూడా వచ్చేసాయి నాది కూడా సక్సెస్ అయింది ఫెయిల్ అవ్వలేదు ఓ మై గాడ్ కానీ నేనైతే సిల్వర్ ఐరన్ మ్యాన్ లా అసలు కన్వర్ట్ అవ్వాలని అనుకోవట్లేదు నేను ఇలానే ఉండాలనుకుంటున్నాను అప్పుడే బాగుంటుంది ఓకే నాలో ఉన్న రేస్ కూడా పనిచేస్తున్నాయి బియ్యం రేస్ ఓ మై గాడ్ ఓకే ఇంకా రిమైనింగ్ పాస్ కూడా ఒకసారి మనం చెక్ చేసినట్లయితే ప్రతిదీ ఓకే ఉందో లేదని మనకు తెలుస్తుంది కానీ తను సించాన్ని అస్సలు నేను మర్చిపోలేను నా కోసం వాళ్ళు ఇంతలా చేసి ఇంతవరకు వచ్చేసి ఇంత చేస్తారని అనుకోలేదు లేకపోతే నా జీవితం ఈ రోజుతోనే సమాప్తం అయిపోయిండేది అందుకే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేను అంతకన్నా ముందు ధను నాకు చెప్పాడు రంగబాబా రంగబాబు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆశీస్సులు తీసుకున్నాం రంగబాబా గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నాయన ఇన్నాళ్ళు నువ్వు చేసిన మంచి పనులు వలనే ఈ రోజు మళ్ళీ నువ్వు ఇలా మారగలిగావు మీ యొక్క కర్మ ఫలితాలే మీ యొక్క జీవితం పైన ఆధారపడి ఉంటాయి నాయన మంచిగా నీ పని ను చూసుకోనాయన మంచిగా ఎప్పుడు ఎలా కాపాడుతావో ఖచ్చితంగా కాపాడుతాను బాబా గారు అసలు నేను మర్చిపోను సో మచ్ ధన్యవాదాలు మీకు పాదాభివందనాలు సరే మనం ఒకసారి వెళ్ళి మన పవర్స్ అన్ని ఎలా ఉన్నాయో ఒకసారి ప్రతి పవర్ కూడా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది ఓ మై వింగ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఇస్ ఓకే ఈ ధను కాపాడాడు సో అందుకే వాళ్ళకి ఎప్పటి కూడా రుణపడి ఉంటాను ఎప్పుడు వాళ్ళకి ఏమైనా కూడా ఖచ్చితంగా నేను వాళ్ళతోనే ఉంటాను నేను మర్చిపోలేకపోతున్నాను సరే ఇందులో ఇంకొంచెం ఉన్నాయి ఆసక్తులు కూడా ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం ఓ మై గాడ్ దీంట్లో వచ్చేసి ఫుల్ పవర్స్ వచ్చేసి యాక్టివేట్ అయ్యాయి నేనైతే మాత్రం లిటరల్ ఫీల్ అవుతున్నాను పవర్స్ ఓకే ఓకే మనం ఆర్పీజీ కూడా మనం అయితే సెండ్ చేస్తున్నాం ప్రతిదీ కూడా బ్లాస్ట్ చేస్తున్నాం ఇప్పటి వరకు ప్రతిది కూడా పర్ఫెక్ట్ గా ఉంది అంత ఓకే డ్యూడ్ ఓ ఓ మై గాడ్ నా పవర్స్ కి ఏమైంది 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 ఏం కాలేదు మొత్తం నా డ్రామా నాటకం ఆడుతున్నాను ఎప్పుడు ఏది అడ్డొచ్చినా కూడా నాకేం కాదు అలానే ధనుసించానికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ఈ ఐరన్ మ్యాన్ అన్న ఉన్నాడు